కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపిస్తాయి అనుకుంటున్నారా, లేకపోతే లోకల్గా రామగుండం అభివృద్ధికి ఠాగూర్ ఏమన్నా సొంత మేనిఫెస్టో ఒకటి క్రియేట్ చేశారా, అంటే హామీలు ఇవ్వబోతున్నారా? ఇచ్చాం 6 గ్యారంటీలతో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటను గౌరవిస్తూ తెలంగాణ ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం నడిచింది. ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రజల్లో ఒక బలమైనటువంటి నమ్మకం భావన వచ్చింది. మార్పు కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా రామగుండంలో అనేక సమస్యలపై మేము పోరాటం చేస్తున్నాం. మా నీళ్లు మాకు కావాలని, చుట్టూ ఉన్నటువంటి నీళ్లు, ప్రతి ఒక్క గుంటాకు నీళ్లు తీసుకురావాలి, తాగడానికి నీళ్ళు తీసుకురావాలి, స్వచ్ఛమైన మా గంగ నీళ్ళు మా వాళ్ళకు ఇవ్వాలి. అవి ఖచ్చితంగా చేసి తీరుతాం. రామగుండంలో తెలంగాణ దేశానికి విలువనిచ్చిన ప్రాంతం. రామగుండం జెన్కోను ఎక్స్టెన్షన్ చేయడంలో విఫలమై 45,000 కోట్లు అప్పు చేసి ల్యాండ్ కాస్ట్లీకి కొని 3 కోట్లు 5 కోట్లకు కొని యాదాద్రిలో బొగ్గు లేదు, నీళ్ళు లేవు, అక్కడ పెడతా ఉన్నాడు 3,000 మెగావాట్లు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత నీచం, ఎంత దోపిడీ అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఆ 45,000 కోట్లు ఇక్కడ ఉండేదంటే మాది 1,900 ఎకరాల భూమి జెన్కోకు సంబంధించింది ఉంది. వాటర్ ఎలొకేషన్ అయి ఉన్నది మా ఎల్లంపల్లి నుంచి. దాంతోపాటు బొగ్గు కన్వేర్ బెల్ట్లో చూశారు కదా, ఈ బొగ్గు బావి నుంచి వీడికి కన్వేర్ బెల్ట్లో బొగ్గు వచ్చేటువంటి ఫెసిలిటీ ఉన్న ప్రాంతాల్లో పెట్టకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి కేవలం ధనార్జన కమిషన్ల కొరకు అక్కడ పెడతా ఉన్నాడు. భూముల మీద కమిషన్, బొగ్గు మీద కమిషన్, దాని తర్వాత ఈ యొక్క 1,000 కోట్లు తీసుకొచ్చి కమిషన్. ఆ 45,000 కోట్లు కనుక రామగుండంలో పెట్టేది ఉంటే 5,000 మెగావాట్లు అవుతుంది. అదే ఖర్చులో 5,000 మెగావాట్లు అంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఇవాళ ఓ 10,000కు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఇవాళ వచ్చేది, ఈ నగరం బాగుపడేది. నువ్వు ఎక్కడ పొల్యూషన్ అయ్యా, నువ్వు ఎక్కడ పొల్యూషన్? ఈ ఊరినే పొందలగడ్డ చేసినావు నువ్వు. రామగుండంలో సింగరేణికి సంబంధించిన పవర్ ప్లాంట్ ఉండేది గోదావరికన్లో, అది కూడా తీసేసారు మీరు. ఆడ మీరు తీసుకుపోయి జైపూర్లో పెట్టండి, జైపూర్లో పెట్టండి, ఇంకో 1,000 మెగావాట్లు ఇక్కడ పెట్టండి. మీదే కదా బొగ్గు. మా రామగుండం ఏం పాపం చేసింది? రామగుండంలో మైనింగ్ యూనివర్సిటీ తీసుకొస్తాం, మహిళా యూనివర్సిటీ తీసుకొస్తాం, ఈ ఊరిని రుడాగా చేస్తాం, స్మార్ట్ సిటీగా చేస్తాం. మా ప్రాంతానికి ఎంత దారుణం అంటే కేసీఆర్కి ఎంత కక్ష మా ఊరి మీద. కేసీఆర్ కేటీఆర్లకు కక్ష, ఈ రామగుండం మీద ఏదో కసి ఉన్నాయి ఆయనకు. ఎందుకంటే ఉద్యమకారులు, ఇక్కడ ప్రేమించే వాళ్ళు తప్పులు సహించరు. ఆ రోజు ప్రేమతో తెలంగాణ ఉద్యమం కొరకు సహకరించిన వాళ్ళు రేపు మేము ఏం చేయలేని దోచుకుంటామన్నటువంటి ఆలోచన ఉన్న కేసీఆర్ వీళ్ళు తిరగబడతారన్న రుజువుతో ఈ ఊరిని ఖాళీ చేయించాలని ప్రణాళికగా నాకు కనబడతా ఉంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను, చాలా దూరమైన ఆలోచన అయినది. ఇవాళ మా దగ్గర అన్ని రకాల ఏర్పాటు చేసి నగరాన్ని, గతంలో కరీంనగర్ చిన్నది, దానికంటే పెద్ద ఊరు మాది, ఒక గంజేరియా తప్ప తతిమ ఓపెన్ డ్రైనేజ్ ఉండేది కరీంనగర్. ఇవాళ సిద్దిపేట చాలా చిన్నది, దాన్ని సుడా చేసారు, ఇక్కడ కుడా చేసారు, దాన్ని స్మార్ట్ సిటీ చేసారు. ఆ రోజు నువ్వు బీజేపీతో, ఈ రోజుతో కూడా బీజేపీతో కలిసి ఉన్నావు. మా రామగుండాన్ని ఉత్తర తెలంగాణ మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం అనే ఊరు. ఇలా ఈ రామగుండాన్ని మీరు ఎందుకు స్మార్ట్ సిటీ చేయలేదు, ఎందుకు స్మార్ట్ సిటీ చేయలేదు, ఎందుకు ప్రపోజల్ పెట్టలేదని అడుగుతాను నేను. బీయింగ్ రామగుండం ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య జనుగా, ఈ ఊరిని స్మార్ట్ సిటీ చేసి ఉంటే ఈ నగరం ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు నగరం సుందరంగా మారేది. ఇలా వాణిజ్య కేంద్రంగా చేసే అవకాశం ఉండే, ఇక్కడ వాణిజ్య కేంద్రం చేయలే, వ్యవసాయేతర ప్లాంట్ పెట్టాల్సి ఉండే, చేయలే, రామగుండం ఎక్స్టెన్షన్ పవర్ ప్లాంట్ పెట్టాల్సిందే, చేయలే, మీరు మా నీళ్లు మాకు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, తాగునీరు ఇయ్యలే. తర్వాత గోదావరికన్లో ఇలా పూర్తిగా ఓపెన్ కా చేసి కార్మికులు లేకుండా చేశారు. ఇలా అక్కడ మనం ప్రత్యామ్నాయంగా ఒక ఇండస్ట్రీ పెట్టాడు, ఆలోచన కూడా మీకు రాలే. ఇంకా రామగుండం పట్ల మీరు ఏం మాట్లాడతారు? కార్పొరేషన్ ₹1 నిధి కూడా ఇవ్వలేదు, ₹1 కూడా. 4-5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 100